బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జోగులాంబ గద్వాల్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. మొబైల్ ఛార్జింగ్ తీస్తుండగా బాలిక మృతి చెందినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మణిప్రసాద్ అందిస్తారు. మణిప్రసాద్, అక్క, జోగులాంబ గద్వాల్ జిల్లా ఐదా మండలంలోని ఈడుగొని గ్రామం పల్లెల్లో మొబైల్ ఛార్జింగ్ పెడుతుండగా విద్యుత్ శాఖతో ఒక బాలిక మృతి చెందినది. అయితే ఈడుగొని పల్లె సమీపానికి సంబంధించిన ఇదే నియారిక అనే 4వ తరగతి విద్యార్థి నిన్న రాత్రి 8 గంటల సమయంలో మొబైల్ ఛార్జింగ్ సంబంధించి తీసే క్రమంలో ఒకసారిగా విద్యుత్ శాఖకు గురైంది. అయితే దానికి ఇప్పుడే అక్కడే గమనించిన కుటుంబ సభ్యులు అక్కడ గమనించిన పరిస్థితులను అప్పటికక్కడే కుప్పకొల్లింది. అయితే గ్రామంలో విషాద ఛార్జీలు కూడా అమ్ముకున్నాయి. ట్రాన్స్ఫర్ కు సంబంధించి ఎత్తులు సరిగా పడడం చేత ఓవర్ హీట్ అయ్యి ఛార్జింగ్ కు కనెక్షన్ రావడంతో అక్కడ ఈ షాప్ తో పాటు అక్కడ ఉన్న కొన్ని ఫ్యాన్లు టీవీలు కూడా కాలిపోవడం జరిగింది గ్రామస్తులు చేస్తున్నా. అయితే దీనికి సంబంధించి కూడా విద్యుత్ అధికారులు కూడా ఎవరైనా ఇచ్చినా ఎలాంటి విన్నవించినా కూడా పట్టించుకోలేదు. గత కొన్ని రోజుల నుంచి కూడా విద్యుత్ శాఖంతో ఇబ్బంది పడుతున్నాము అని కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే చిన్నారి కుటుంబాన్ని వెంటనే ఆదుకోవాలనుకుంటున్నారు. అయితే నియారిక గత రాత్రి ఏదైతే దానికి సంబంధించిన వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్నకి అమ్మకు సంబంధించిన ఛార్జింగ్ ఫోన్ కి సంబంధించి తీసే క్రమంలో ఛార్జింగ్ తో పాటు ఆ కనెక్షన్ అక్కడికి తగలడంతో అక్కడే మృతి చెందింది. మణిప్రసాద్, విద్యుత్ శాఖతోనే మృతి చెందిందా లేకపోతే ఇంకేమైనా కారణాలు ఉన్నాయి? ఇప్పటికే గ్రామస్తులు ఒకవైపు సరిగ్గా ఇంటి ఎర్త్కు సౌకర్యం సరిగా లేదని, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా విద్యుత్ సౌకర్యం సరిగా లేదని ఓవైపు గ్రామస్తులు చెప్తున్నారు. అసలు కారణం ఏంటి? విద్యుత్ శాఖతో గత కొన్ని రోజులు ఇబ్బందికరంగా ఉందని గ్రామస్తులు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా ఏదైతే నియారికకు 4వ తరగతి నియారిక ఛార్జింగ్ ఛార్జ్ కావడంతో కూడా గ్రామస్తులలో కూడా విషాదాలు అల్లుకున్నాయి. అయితే ట్రాన్స్ఫర్ సరిగా పనిచేయట్లేదు, తర్వాత ఎర్తింగ్ లేదు, ఫ్యాన్లు టీవీలు కాలిపోతున్నది కూడా గత వారం నుంచి కూడా విద్యుత్ అధికారులు చెప్పినా పట్టించుకోవడం అనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే నిన్న రాత్రి అయితే అలాగే అక్కడ సంబంధించి కూడా విద్యుత్ హై వోల్టేజ్ కూడా వస్తుంది, దీన్ని ఫ్యాన్ కాలిపోతున్నాయని కూడా గత వారం నుంచి గ్రామస్తులు వినిపిస్తూనే ఉన్నారు. అయితే విద్యుత్ శాఖ ఎవరు పట్టించుకోలేదు. అయితే గత రాత్రికి ఏదైతే బసవరాజు జయంతిల పూర్తిగా నియారిక అయితే 4వ తరగతి ఉన్న నియారిక నిన్న ఛార్జింగ్ తీసే క్రమంలో కూడా ఈ శాఖకు గురై మృతి చెందింది. అయితే అప్పటికీ కూడా నియారిక వెంటనే చనిపోయిందని కూడా గ్రామస్తులు అయితే కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఏదైతేనేమో విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒక చిన్నారి ప్రాణం కూడా పోయిందని కూడా గ్రామస్తులు